వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఉండే మైసూర్ బోండాలని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూస్తారు కదా ఎంత బాగున్నాయో, ఈ విధంగా మీకు కూడా రావాలంటే వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ మైసూర్ బోండాలని. చూసారు కదా ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయో లోపల. ఇక లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదాము. ఈ మైసూర్ బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఈ పెరుగు అనేది పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు వేసుకున్నాం అనుకోండి, మనము ఈ బోండాలు 3 నుంచి 4 గంటలలోపే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకున్నానండి. వంట సోడా అంటాం కదా, దాన్ని కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. మామూలుగా బేకింగ్ సోడా అనేది ఒక చిటికానే వేసుకోవాలని చెప్తూ ఉంటాను కదా, కానీ బేకింగ్ సోడా అనేది ఈ మైసూర్ బోండాల్లో ఎక్కువే పడుతుందండి. ఇలా 1 టీ స్పూన్ వరకు వేసుకుని చేతితో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 3 కప్పుల మైదాపిండి వేసుకుంటున్నానండి. మైదాపిండిని జల్లించుకొని రెడీగా ఉంది. ఈ విధంగా పెరుగు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల మైదాపిండి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత చేతితో ఇలా లైట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. బయట మైసూర్ బోండాలు చేసేటట్టయితే ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారండి, ఇంకేమీ వేసుకోరు. ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. వాటరు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నారండి. సాల్ట్ అనేది ఇక్కడైనా వేసుకోవచ్చు, లేకుంటే పిండి అనేది 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టాలి అని చెప్పాను కదా, దాని తర్వాత అయినా వేసుకోవచ్చు అండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము 2 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలండి పిండిని. అప్పుడే పిండిలోకి గాలి వెళ్ళి పిండి అనేది చాలా లైట్గా వస్తుందండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. నానిన తర్వాత ఇంకొంచెం లూజ్ అవుతుందండి పిండి, కాబట్టి ముందుగా ఈ విధంగా టైట్గానే కలుపుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 గంటల సేపు నాననివ్వాలండి. నేనైతే 4 గంటల సేపు నాననిచ్చాను. చూసారు కదా పిండి అనేది పొంగింది కూడా, బాగా పులిసిందండి పిండి అనేది. 4 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుందండి పిండి అనేది. ఇప్పుడు మనము ఇలాగైనా పిండిని మళ్ళీ కలుపుకొని మైసూర్ బోండాలు వేసుకోవచ్చు అండి. కానీ మనము ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కొద్దిగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ 3 కూడా ఆప్షనల్ మాత్రమేనండి. మనకు టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా రావాలంటే ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో మళ్ళీ కూడా ఇలా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ కూడా పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిని వాటర్లో డిప్ చేసుకొని చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలండి. మనము చేతితో చూసారు కదా ఈ విధంగా పిండిని తీసేసుకొని ఇలా బటన్ వేలు పక్కన నుంచి కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అండి. మైసూర్ బోండాలు బయట హోటల్లో అయితే ఇలాగే చేస్తారు. ఇలా రాదు అనుకుంటే చేతితోనే వేసుకోవచ్చు అండి. మీకు 2 రకాలుగా వేసి చూపిస్తాను ఈరోజు. ఇప్పుడు పిండి అనేది రెడీగా ఉందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. కడాయి వచ్చేసి లోతుగా ఉండాలి, అలాగే ఆయిల్ కూడా ఎక్కువే ఉండాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదని కొద్దిగా వేసి చూశాను. ఇప్పుడు వేసిన వెంటనే పైకి రావాలండి. ఆయిల్ అనేది బాగా వేడయి ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని మనము మైసూర్ బోండాల్ని వేసేసుకోవచ్చు. మనకు మైసూర్ బోండాలు ఎంత పెద్దవిగా కావాల్సి ఉంటే అంత పెద్దవిగా వేసుకోవచ్చు అండి. మనం చిన్నదిగా వేసినా సరే ఇవి బెలూన్స్ లాగా బాగా పొంగుతాయండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. చిన్న చిన్నవిగా వేస్తున్నప్పటికీ పెద్ద పెద్దవిగా బెలూన్స్ లాగా వచ్చేస్తున్నాయండి ఈ మైసూర్ బోండా అనేది. పిండి అనేది బాగా నానిందనుకోండి, ఈ విధంగా బాగా పొంగుతాయండి. లోపల స్పాంజ్ లాగా వచ్చేస్తాయి ఈ మైసూర్ బోండాలు. ఈ విధంగా ఇలా ప్రెస్ చేసైనా వేసుకోవచ్చు అండి బటన్ వేల్ సైడ్ నుంచి. ఈ విధంగానే వేసుకోవాలని ఏమీ లేదండి, ఇంకొక మెతల్లో కూడా వేసుకోవచ్చు. మామూలుగా మనము పునుగులు వేసుకుంటూ ఉంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఇలాగే మనము మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చేస్తాయండి.
ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ముందు ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేసుకోవాలి. తర్వాత వేసి పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే లోపల కూడా బాగా స్పాంజ్ లాగా వచ్చేస్తాయండి, పిండి పిండిగా ఉండకుండా. మనము హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నామంటే పైన ఫ్రై అయిపోతాయి కానీ లోపల పిండి పిండిగా ఉంటాయండి, అంత టేస్టీగా అనిపించవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ మైసూర్ బోండా అనేది. మరొక మెథడ్లో కూడా చూపిస్తానండి. మైసూర్ బోండా అనేది ఇలాగే ప్రెస్ చేసుకోవాల్సిన పని ఏం లేదండి. మనము పునుగుల్లా అయినా వేసుకోవచ్చు. పునుగుల్లా వేసుకుంటే ఏ విధంగా వస్తాయి కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా ఈ విధంగా మనము పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. మరీ దగ్గర దగ్గర వేసుకోకుండా దూరం దూరంగా వేసుకోవాలండి. ఇవి పైకి తేలుతూ పక్కకు కదులుతూ అంటుకుంటూ ఉంటాయండి, కాబట్టి దూరం దూరంగా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకున్నా సరే చూస్తారు కదా ఎంత రౌండ్గా వస్తున్నాయో ఈ మైసూర్ బోండా అనేది. మనకు 3 నుంచి 4 గంటల లోపే ఈ విధంగా చేసుకోవచ్చండి. మనము పెరుగు అనేది పుల్లటి పెరుగు తీసుకున్నాం అనుకోండి, 3 నుంచి 4 గంటల లోపే ఈ విధంగా మైసూర్ బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే కమ్మటి పెరుగుతో చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈవినింగ్ మనము ఈ విధంగా పిండి కలిపి పెట్టేసుకొని మరుసటి రోజు చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిండి అనేది పులిస్తేనే బాగుంటాయి ఈ మైసూర్ బోండాలు. చూస్తారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలండి. మనము బటన్ వేల్ సైడ్ నుంచి పిండి వేసుకోవచ్చు, లేకుంటే ఇలా పునుగుల్లా వేసుకున్నా సరే మనకు మైసూర్ బోండాలు చాలా బాగా వస్తాయండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది వేసుకోవచ్చు. బయట హోటల్లో అయితే వాళ్ళకు బాగా అలవాటు కాబట్టి ఫాస్ట్గా బటన్ వేల్ సైడ్ నుంచి పిండి వేస్తూ ఉంటారు. ఇంట్లో మనము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి పునుగుల్లా అయినా వేసుకోవచ్చండి, టేస్ట్లో ఏమీ మార్పు ఉండదు. ఎలా అయినా వేసుకోవచ్చండి, మనకి ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్లో వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా పైన క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా ఉండే మైసూర్ బోండాలని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మనము తక్కువ పదార్థాలతోనే చేసుకోవచ్చండి. బయటైతే ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే అల్లం తరుగు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.